డంకీ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్ సినిమా గురువారం రోజు విడుదలైంది అంటే ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నిడివితో వచ్చినటువంటి కామెడీ డ్రామా ఇది సర్టిఫికేటు యుఏ అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడవలసిన సినిమా ఇక డంకీ అంటే ఏంటో తెలుసుకుందాం విధు వినోద్ చోప్రా ఇదే అంటే ఈ నెలల్లో కిందట ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమాతో వస్తే రాజ్ కుమార్ హిరాణి ఈ పెద్ద దర్శకులు విధు వినోద్ చోప్రా కానీ రాజ్ కుమార్ హీరాని కానీ హిందీలో ఫేమస్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రైటర్లు సో ఈయన రాజ్ కుమార్ హీరాని వచ్చేసి ఈ ప్రొడక్షన్తో ఆయన డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రైటర్గా ప్రూవ్ చేసుకున్నాడు గౌరీ ఖాన్ ఒక ప్రొడ్యూసర్ కాగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తర్వాత జియో స్టూడియోస్ రాజ్ కుమార్ హీరాని ఫిలిమ్స్ కలిపి నిర్మించినటువంటి సినిమాకి కనికా ది లాన్ రైటర్ అట్లాగే అభిజిత్ జోషి కూడా ఒక రైటర్ కాగా ప్రీతం చక్రవర్తి సంగీతాన్ని అందించినటువంటి సినిమాకి సింగర్గా మరి సోను నిగం కూడా తన వాయిస్ అందించగా జావేద్ అఖ్తర్ పాటలు రాశారు అతనితో పాటు ఇంకొందరు కూడా పాటలు రాశారు జావేద్ అఖ్తర్కి స్పెషల్ ఇది ఇచ్చి ఇంకా వేరే వార్ల పేర్లు కూడా వేశారు మనూష్ నందన్ సినిమాటోగ్రఫీ చేసినటువంటి సినిమాలో హీరో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అట్లాగే తాప్సీ పన్ను మన తెలుగు నుంచి మరి విష్ణు తమ్ముడు మనోజ్ సినిమా నుంచి పరిచయమైన తాప్సి వాళ్ళ హిందీ సినిమాని ఏలుతుంది మరి ఆమె అద్భుతమైన పాత్ర మనుగా చేస్తే హార్డి సింకా షారుఖ్ ఖాన్ యాక్ట్ చేశాడు బొమ్మ నిరాణి గులాటిగా ఇంపార్టెంట్ పాత్రలో నటించినటువంటి సినిమా ఈ మధ్య సమ్ బహాదూర్ సినిమాతో హీరోగా తన ప్రస్థానాన్ని చూపించినటువంటి సుఖీ పాత్రలో విక్కీ కౌశల్ ఈ సినిమాలో నటించాడు విక్కీ కౌశల్ సాంబాదుర్ల సాంబాదుర్లానే చేసినటువంటి అతను ఇతను అతిథి పాత్ర పోషించిన అద్భుతమైన పాత్ర అది కర్ణరసాత్మకమైన పాత్ర కథకు చాలా కీలకమైన పాత్రని కౌశల్ పోషించాడు అట్లాగే విక్రమ్ కొచ్చార్ బుగ్గుగా చేసినటువంటి ఈ సినిమాలో అనిల్ గ్రోవర్ బల్లిగా చేశాడు సో కథ గురించి వస్తే ఈ సినిమాలో ఫోర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఎ స్లీపీ లిటిల్ విలేజ్ ఇన్ పంజాబ్ షేర్ ఎ కామన్ డ్రీమ్ టు గో టు ఇంగ్లాండ్ అసలు మనకు స్టార్ట్ చేసేటప్పుడే ఎలా స్టార్ట్ చేస్తారంటే తాప్సిపన్న హాస్పిటల్ ఉంటుంది ఆమెకి ఒక అంటే ఇంకా రోజులు దగ్గర పడ్డాయి ఆమెకి సమ్ క్యాన్సర్తో ఉంటుంది సో ఆమెకి ఆల్రెడీ సెలూన్ ఎక్కుతుంటుంది ఆ టైంలో వచ్చేసి అమ్మాయి ఒక బయటికి పోవాలనుకుంటుంది విదేశాలకు వెళ్తే వీసా అతను ఏమంటాడంటే రాలేదు మీకు పాస్పోర్ట్ వీసా కానీ రాలేదు ఇండియాకు పోవడానికి అంటే సరే పీకేసి అవన్నీ నాకు టైం ఎక్కువ లేదు నేను నెలకన్నా ఎక్కువ బతకను నాకు అంత టైం పట్టదు అంటే ఇంకా చాలా టైం పడుతుంది అంటే అంత టైం నాకు లేదు నా దగ్గర నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తానంటే ఈ వృద్ధపాత్రలో ఉంటుంది ఇక్కడ తాప్సి సో ఫోన్ చేస్తే మనకి ఇది కొంచెం ఎక్కడ గుర్తుకొస్తుందంటే మనకు శర్వానంద్ సినిమా ఉంది శర్వానంద్ సినిమా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని అందులో కూడా హీరో హీరోయిన్స్ ఒకరికొరొకరు పెళ్లి చేసుకున్నామని చెప్పుకొని చివరాకరణ వాళ్ళ ప్రేమ నిజమైన ప్రేమగా లాస్ట్కి వచ్చేసి ఇద్దరు కూడా బ్యాచలర్స్గా ఉండడం అంటే వాళ్ళిద్దరు కూడా పెళ్ళిళ్ళు కాకపోవడం తర్వాత కలుసుకొని నిజమైన ప్రేమ కలుసుకుంది అని కూడా అక్కడ ఒక కూతురు వర్షన్ పెట్టారు ఇక్కడ ఫ్రెండ్స్ వర్షన్ పెట్టారు అంతే సో మేన్ కామన్గా ఇది ఇందులో ఫ్రెండ్స్ అయితే ఈమె ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా తీసుకొని ఆ వృద్ధ ఫ్రెండ్స్ అందరు వృద్ధులు అయిపోయి ఉంటారు వాళ్ళు వీళ్ళ పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు వీళ్ళు లండన్కి సో వీళ్ళు వెళ్ళబడానికి అతన్ని సాయం కొడితే అతను రన్నింగ్లో ఉంటాడు ఆ వృద్ధులు రన్నింగ్ చేస్తుంటే ఫస్ట్ రాబోతున్న టైంలో బొమ్మని రాని గులాటీ అతను ఫోన్ చేసి ఫోన్ వచ్చింది నీకు అని అంటే ఇమ్మీడియట్గా ఎవరు ఫోన్ అంటే ఫలానా మను ఫోన్ వచ్చిందన్న వరకు ఇమ్మీడియట్గా ఆ రన్నింగ్ పరుగు గెలిచేటువంటి అవకాశాన్ని కూడా ఆపుకొని అతను వెళ్ళి మాట్లాడతాడు అంటే ఆ ఫోన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చూపించడానికి దర్శకుడు ఆ సీన్ చూపించాడు అట్లా దేర్ ప్రాబ్లమ్ ఇస్ దట్ ది హ్యావ్ నీదర్ వీసా నార్ ద టికెట్ వీళ్ళకు వీసా టికెట్ లేనందుకు ఈ ప్రాబ్లం ఏ సోల్జర్ ఎలైట్స్ ఫ్రమ్ ఏ ట్రైన్ వన్ డే అండ్ దేర్ లైఫ్స్ చేంజ్ ఇక ఈ షారుఖ్ ఖాన్ పాత్ర ఏంటంటే ఒక సోల్జర్ పాత్ర అతనికి కుస్తీ కూడా బాగా తెలిసి ఉంటుంది అతను తనకు ఒక వ్యక్తి సహాయం చేసి తను గాయపడ్డప్పుడు అతన్ని మోసుకుంటూ తీసుకెళ్లి హాస్పిటల్లో చేసినటువంటి కుటుంబంని వెతుక్కుంటూ ఈ పంజాబులో చిన్న ఊరికి వస్తాడు ఒక మారుమూల గ్రామం అనమాట ఆ గ్రామంకి వచ్చినప్పుడు అతను వాళ్ళకి కృతజ్ఞతగా అతను రేడియో ఇచ్చిపోతే ఆ రేడియోనిచ్చి అంటే టేప్ టేప్రికాడర్ ఇచ్చి అట్లాగే వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడానికి వాళ్ళు వెళ్తే వాళ్ళ చెల్లెలే ఈమె తాప్సి పన్ను మనం ఆమె ఇంత దూరం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అన్నప్పుడు ఆ చూసేసరికి అప్పటికే అతను మరణించి ఉంటాడు ఆమె విడో ఆమె భార్య విడో అయి ఉంటుంది సో చూసి కలత చెందాడు అనుకోకుండా ఈమెకేమో ఒక స్పోర్ట్స్ కోటలో లండన్కి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నంలో ఈమె కొంచెం కుస్తీ కొన్ని పట్లనే తెలుసుకోవాలంటే కోచ్ కావాలి కదా ఈమె కోచ్గా ఉంటావా అని చెప్పేసి అంటే ఆమె చూడంగానే మొదటి చూపులోనే నచ్చినటువంటి ఆమె కొరకని ఆమె కోసం ఆ కోచింగ్ ఇస్తుంటాడు సో మీకు ముగ్గురు ఇతర ఈమెకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఆమె ఏమో టైట్ ప్యాంట్ వేసుకుంటే ఎగుదలో ఆ ప్యాంటు దూరిపోతే అందరూ మగవాళ్ళు ఆమెను చూస్తూ ఉంటే తన తల్లిని ఆ స్థితిలో ఆ ప్యాంటు లేకుండా చూడాలి అంటే ప్యాంట్ లేకుండా అంటే ఐ మీన్ వేరే డ్రెస్లో చూడాలి ప్యాంట్ లేకుండా ఉండాలంటే ఆమె డ్యూటీ చేసేదే సెక్యూరిటీ గార్డ్గా సో ఆమెకి అట్లా టైట్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి తను ఉద్యోగం చేయాలి అని ఒక కొడుకు తన తల్లిని అంటే ఆ బృందగీతల మధ్యలో అది ప్యాంట్ ప్యాంటు టైట్ ప్యాంటు ఉండకూడదు అంటే అది లేకుండా ఉండాలంటే వేరే జాబ్ చేయలేదు సో కాబట్టి ఆ జాబ్ మానిపించాలని చెప్పేసి ప్రయత్నంలో నేను బా లండన్కి వెళ్తే బాగు బాగుపడతాను ఒక ఫ్రెండ్ పంపించాడు అతను కారు కొన్నాడు ఇల్లు కొన్నాడు అన్నీ కొన్నాడు కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్ళి స్థిరపడాలని అయితే ఈ సినిమా దాంట్లో ఇంకొక ఇంకొక అబ్బాయికి ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి ఉంటుంది తల్లి వృద్ధ తల్లి సో ఆయన తండ్రి లేడు వృద్ధ తల్లి కుడుతుంటే ఆమె కుట్టుడు ఆపడానికి భోజనం చేసేటప్పుడు ఆమె ఆపదు అంటే ఆ ఆయన భోజనం చేస్తే సపోడవుతూనే ఉంటుంది గ్యాప్ ఇస్తే ఇక్కడ మన ఇల్లు ఎట్లా నడుతుందా ఇది ఆపితే మా ఇల్లు నాడవదరా అంటుంది అమ్మాయి తల్లి సో ఈ రకంగా ఈమె ప్రాబ్లం ఇక ఈమె ఈమెకి అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది తాప్సీ పన్నుకి సో కుటుంబం అంతా కూడా పేద కుటుంబం మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి ఇవన్నీ సో వీళ్ళకి ఇక్కడ ఈ సోల్జర్ వచ్చిన తర్వాత షారూఖ్ ఖాన్ పాత్ర సోల్జరు అది వచ్చిన తర్వాత ఈ ఆమె నేర్పించి ఈమె లైఫ్లో ప్రవేశించే ప్రయత్నం చేస్తే వీళ్ళు లండన్ పోవాలన్న ఉద్దేశం తెలుసుకొని వీళ్ళకి ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి ఇంగ్లీష్ కోసం పోతే వీళ్ళకి ఇంగ్లీష్ రాదు సో వీళ్ళు ఒక ఫార్ములాగా కనిపెడతారు దేనికైనా ఒక చేసి నువ్వు ఇట్లా రెండు నిమిషాలు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడనప్పుడు ఈ ఫిలిమ్తో బ్లాంక్స్ పెట్టుకొని టేబుల్ మీద అది వట్టి పట్టేసి దాని మధ్యలో అది దూరి చేసి మాట్లాడేట అది బాగానే వస్తుంది మన కామెడీ ఫుల్ కామెడీగా పెట్టాడు ఆ సీన్ ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అయితే ఇక్కడ ముందుగా షారుఖ్ ఖాన్ గురించి వద్దాం షారుఖ్ ఖాను గతంలో ఒకప్పుడు ఆయన బాజీగర్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత నటుడుగా అతను ఎంత గొప్ప నటుడు అనేది అప్పుడు అర్థమైపోయింది మనకి ఆ తర్వాత డర్ అనే సినిమా వచ్చింది ఆ డర్లో సన్ని డయల్ హీరో అయినా కూడా ఎవరు కూడా సన్ని డయల్ పట్టించుకోవాలి ఆ సినిమాలో జూయి చావ్లా కూడా పట్టించుకోవాలి మొత్తం షారుక్ ఖాన్కి పేరు వచ్చింది అట్లాగే ఇతను రిషి కపూర్తో చేసినటువంటి దీవానా సినిమాలో కూడా రిషి కౌర్ని ఎవరు పట్టించుకోవాలి అంత సో నా అభిమానటుడు రిషి కపూర్ అట్లాంటి రిషి కపూర్ కూడా పట్టించుకోకుండా దీవానాలో ఈయనకి దివ్య పక్కన ఈయనకే ఎక్కువ పేరు వచ్చింది ఎవరికి షారుక్ ఖాన్కి అతని పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది ఆ తర్వాత సరైన హిట్లు లేక ఫ్లాపులతో సతమతమవుతూ సతమతమవుతూ వచ్చి ఒక్కసారిగా పటాంతో ఒక్కసారిగా సూపర్ డూపర్ హిట్ కొట్టాడు ఎంతో పెద్ద హిట్ కొట్టాడు అందులో సరే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళ స్పెషల్ అపీరెన్స్ ఉంది అది సో ఆ తర్వాత వచ్చి పఠాన్ పఠాన్ తర్వాత వచ్చింది మన జవాన్ రెండు కూడా వినడానికి ఒకటే పేరు లాగుంటాయి పఠాన్ జవాన్ శబ్దం వచ్చే ఎన్ ఎన్నుతో ఎండు ఏతో ఎండు కావడంలో ఒక ప్రత్యేకత కాక అది కూడా వెయ్యి కోట్లకు ఇది వెయ్యి కోట్లకు వెళ్ళిపోయింది ఈ రెండు సినిమాల తర్వాత మన ఆ స్థాయిలో హిందీలో కలెక్షన్ చేసిన సినిమాలు ఇప్పుడు మన తెలుగు దర్శకుడు సందీప్ంగా చేసినటువంటి యానిమల్ అంటే ఇవి ఎందుకు అంటే ఈ కలెక్షన్స్ వెయ్యి కోట్ల క్లబ్లోకి వెళ్తున్న సినిమాలు ఈ రెండు పటాను తర్వాత జవాన్ల సినిమాలు తర్వాత ఏం సినిమా అని అందరూ అనుకుంటున్న సమయంలో డంకీ అనే సినిమాని చేశాడు ఈ డంకీ అనే సినిమాకిను షారుఖ్ ఖాన్ ఇమేజ్కి ఎటువంటి సంబంధం లేదు అంటే షారుఖ్ ఖాన్ ఎందుకు సూపర్ స్టార్ అని చెప్పడానికి కూడా ఇది ఉదాహరణ రాజ్ కుమార్ హీరాని మీద నమ్మకంతో అతను సూపర్ స్టార్డమ్ ఏం లేదు ఒక పాత్ర అంతే ఒక చిన్న పాత్ర ఆ పాత్రలో అందరు ఫ్రెండ్స్కి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది షారుఖ్ ఖాన్ పాత్ర అంతే పక్కన తాప్సీ పన్ను ఫుల్ డామినేట్ చేసి పడేసింది యాక్టింగ్ షారుఖ్ ఖాన్ తన తనదైన మ్యాన్జమ్స్ అంటే సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో మనకు ఎక్కడా కనబడడు సో పాటల్లో ఎడిటింగ్ దగ్గర కూడా ఏం చేశారంటే వీళ్ళు ఆడుతున్నప్పుడు వీళ్ళ ఆత్మల పక్కన కదిలినట్టుగా పక్క నుంచి అలా వెళ్ళిపోయినట్టుగా షార్ట్స్ మీరు సినిమాలు చూస్తే గమనిస్తవచ్చు ఆ వృద్ధులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంగు ఉన్నప్పుడు ఏ రకంగా కనబడడం అనేది తర్వాత వీళ్ళు ఎంగు ఉన్నప్పుడు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ పక్క నుంచి అలా వెళ్ళిపోతున్నది ఇలాంటి షార్ట్స్ అన్నీ కూడా ఎడిటింగ్లో కొంచెం విఎఫ్ఎక్స్ టైప్లో జోడించి చాలా అద్భుతమైనటువంటి షార్ట్స్ చేశారు రెండు గంటల నలభై ఒక్క నిమిషాలు నడివి మనకు అలా గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది సో అద్భుతంగా సాగేటువంటి కథనముతో వచ్చినటువంటి సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ ఫోర్ బై ఫైవ్ ఇక తర్వాత ఈ సోల్జర్ హైలైట్స్ ఫ్రమ్ ద ట్రేమ్ వండే అండ్ దర్ లివ్స్ లైఫ్ చేంజ్ అని ఇందాక చెప్పుకున్నాం కదా హీ గివ్స్ దెమ్ ఏ సోల్జర్ ఈస్ ఏ ప్రామిస్ హీ విల్ టేక్ దెమ్ టు ద ల్యాండ్ ఆఫ్ దర్ డ్రీమ్స్ వీళ్ళు ఏదైతే కలర్ కన్నారో ఆ లండర్ని తీసుకెళ్తారంటారు హీ విల్ టేక్ దెమ్ ద ల్యాండ్ ఆఫ్ దర్ డ్రీమ్స్ అంటే లండన్ వాట్ ఫాలోస్ ఈజ్ ఏ హిలారియస్ అండ్ హార్ట్ ఫార్మింగ్ టేల్ ఆఫ్ ఏ పర్వీరియస్ జర్నీ త్రూ ద డిజర్ట్ అండ్ ద సీ బట్ మోస్ట్ క్రూషియల్లీ త్రూ ద హండర్ ఆఫ్ దేర్ మైండ్ ఏ జర్నీ

ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదా బొమ్మ దగ్గర అయిన ఫీజు గట్టి అని చేసుకున్న తర్వాత వీళ్ళు పరీక్ష పరీక్షకు దోస్తే విక్కి కౌశ్లో ఒకటే పాస్ అవుతాడు విక్కి కౌశ్లు ఎందుకు తన ప్రియులు అక్కడ ఉంది ఆయన కోసం కలవడానికి విక్కీ కౌశ్లు ఫెయిల్ అవుతాడు ఇంకొక అతను పాస్ అవుతాడు సో ఆ పాస్ అవుతాను అతను వెళ్ళిపోయాడు లండన్కి సరే అది వీళ్ళు ఫెయిల్ అయిన అతను ఫోన్ బొమ్మనీరాని పోయి తిడితే నేను అన్ని డబ్బులు కట్టి నీ దగ్గర కోచింగ్ చేసుకుంటే నువ్వు సరిగ్గా నేర్పించలేదు నువ్వు సరిగ్గా చెప్పలేదు అని నిందిస్తే అతను ఏం చెప్తాడంటే సరే నేను ఇంకో డంకీ అనే పద్ధతి ఉంది ఆ పద్ధతి ఏంటంటే అది సినిమా అదే డంకి ఆ ఈ సినిమా నిర్మాణ క్రమం ఎట్లా అంటే ఒక కొన్ని సంవత్సరాల క్రిందట వీసా పాస్పోర్ట్ ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవడానికి అనుమతి లేదు అన్నది మనకు ఫస్ట్ సబ్ టైటిల్లోనే రాజ్ కుమార్ రాణి చెప్పే ప్రయత్నం చేశాడు ఇదంటే చరిత్రను మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాడు సో అప్పుడు ఏముంటుంది పాస్ పాస్పోర్ట్ వీసా ఉండదు అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవాలంటే ఎన్నో దానికి ఆ అనుమతులు అవన్నీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో అటువంటి నేపథ్యం ఉంటే మా వీళ్ళు ఏంటంటే అప్పుడు లండన్ బాగా డబ్బులు సంపాదిస్తారనే ప్లేయర్ పేరున్న సమయం అక్కడికి చాలామంది షిఫ్ట్ అయ్యేవాళ్ళు సో షిఫ్ట్ కాకుండా అన్ని పర్మిషన్స్ అవే తీసుకొని ఒకవేళ సిటిజన్షిప్ కావాలంటే ఇంత డబ్బు కట్టి సిటిజన్షిప్ వచ్చేలాగా తర్వాత లేదంటే ఇక్కడ ఇండియాలో మాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అక్కడ చేరేలాగా లేకుంటే రెఫ్యూజీస్ లాగా రావడము ఈ రకంగా ఏదో ఒక కారణం తీసుకొని అది కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళడం అనేది ఉంటుంది సో ఇది కాకుండా దొడ్డిదారు మార్గం ఏదైతే ఉంటుందో దాన్నే డంకీ అంటారు డాంకీ అంటే డాంకీ లాగా చెప్పుకునేటువంటి పదం అంటే అంటే పాకిస్తాన్కి వెళ్ళి నీళ్ళ ద్వారా పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ నుంచి దుబాయ్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత లండన్కి వెళ్ళడం అనేది మార్గం దీంట్లో మధ్యలో మనకి ఇవి మన ఏడార్లు వస్తాయి సో ఇవన్నీ కూడా మ్యాప్లు కూడా చూపిస్తూ మనకు ఆ యొక్క ఏరియా మన ముస్లిం ఏరియాస్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తారు అక్కడికి సో వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో చావచ్చు బతకొచ్చు ఏమైనా జరగవచ్చు సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఫస్ట్ నీళ్ళలోకి వెళ్ళినప్పుడు బుల్లెట్స్ సప్పుడు వినబడగానే అక్కడ ఉన్న బార్డర్లో సెక్యూరిటీ అందరూ బుల్లెట్స్ పేలుస్తాడు బుల్లెట్స్ పేలిసి ఎంతో కష్టంగా తప్పించుకుంటారు వీళ్ళు తప్పించుకున్న తర్వాత ఈ ట్రక్కులు అక్కడి నుంచే ట్రక్కులు ఆ తర్వాత కార్లలో దాక్కుంటారు కార్లలో ఇలా ప్యాకేజీలు సామాన్ లాగా వీళ్ళు పడిపోయి ఉంటారు షారుఖ్ ఖాన్ అంత సూపర్ స్టార్ కూడా అందులో పడుకున్నాడు తాప్సీ కూడా పడుకుంది సో మొత్తానికి అయితే అట్లా నీళ్ళలో అండర్ గ్రౌండ్ నీళ్ళ నుంచి ప్రయాణం చేసి ఆ తర్వాత గోళీలు తప్పించుకొని అంత అయిపోయిన తర్వాత ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది బ్లూ డ్రమ్ ఆ బ్లూ డ్రమ్ములో ఏరిగే చూపించారు ఒక అతను అట్లా చెడ్డి ప్యాంటు పైకి ఎక్కించుకుంటున్నాడు ఎందుకంటే అంత ఏరిగినటువంటి గొద్దులన్నీ అందులో పడి ఉంటాయి ఎందులో ఆ డ్రమ్లో ఆ డ్రమ్ము కింద పడ్డప్పుడు కదిలినప్పుడు కింద పడ్డప్పుడు ఆ పీ అంతా కింద పడుతుంది సో అంత లో కూడా వాళ్ళు అట్లాంటి ప్రయాణం చేశారని చూపించడానికి దర్శకుడు ఆ సీన్ కూడా తీశాడు అంత జుగుత్సాకరమైన సీన్ కూడా తీశాడు అటువంటి దాంట్లో ఈ షారుఖ్ ఖాన్ యాక్ట్ చేశాడు చూడండి మరి ఆయన ఫేస్ కూడా ఈ సినిమాలో ఇంత ఎంగు కనిపించాడు జవాన్లో ఒక వృద్ధపాత్ర గడ్డంతో బాలకృష్ణ మనకు అఖండలో కనబడ్డాడు కనబడితే ఇందులో మనకి షారుఖ్ ఖాన్ కుర్రాళ్లాగా కనబడ్డాడు మరి ఆయన మెయింటెనెన్స్ ఏంటి అసలు ఈ అమర్ ఖాన్ కానీ షారుఖ్ ఖాన్ కానీ వీళ్ళు వండర్స్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఫిజిక్ని మెయింటైన్ చేసుకునే పద్ధతి ఆయన భార్యనే గౌరీ ఖానే ఈ సినిమాకి నిర్మాత కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కావడము ఒక ప్రత్యేకత కాగా ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళు ఎంతో కష్టంగా అట్లా లండన్కి వెళ్ళిన తర్వాత అక్కడ లండన్కి వెళ్తే పట్టుకుంటే వాళ్ళు అక్కడ ఏం చెప్పమంటారంటే మాకు ఇండియాలో రక్షణ లేదు కాబట్టి ఇక్కడికి వస్తాను నేను ఒక సోల్జర్ని అంటే ఒక సైనికుని నేను అట్లాంటివి చెప్పను నా దేశం గురించి తప్పు చెప్పను అంటాడు తప్పు చెప్పకుంటే జడ్జి శిక్ష చేస్తాను అంటాడు సో శిక్ష పడినా సరే నాకు సంఖ్యలు వేసినా సరే అని అంటాడు లేకుంటే ఒక ఇంకో పద్ధతి చెప్తారు ఒక అతను అక్కడ పెళ్లి చేసుకోవాలి ఆయన ఫ్లయింగ్ కిస్ కాకుండా లిప్టు లిప్ కిస్ తీయాలంటే అతను అతను చూసిన తర్వాత నేను లిప్ కిస్ ఇవ్వను అని చెప్పి ఆ లిప్ కిస్ అడిగిన మన అక్కడ చర్చ్ ఫాదర్ని కానీ ఈయనని కూడా కొట్టే ప్రయత్నం చేస్తాడు హీరో షారుఖ్ ఖాన్ ఆయన ఏమంటే ఇష్టం మను అంటే సో నాకు మను కావాలనే వాడికి మనుకి ఇతని ఇష్టం నీ నీకోసం నేను ఇంత దూరం వచ్చాను అంటే మేమందరం మా కళల కొరకు అంటే తీరా వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అక్కడ పోయే వరకు అక్కడ ఉంటాడు అంత ఒంటికి వేషం వేసుకొని తర్వాత తాప్సి కూడా అలాగే అడుక్కుంటూ ఉంటుంది సో మొత్తానికి షారుఖ్ ఖాన్ వెనక పంపించేస్తారు ఇక్కడ ఇండియాకు వచ్చేస్తాడు ఈ ముగ్గురు అక్కడ ఉండి సెటిల్ అయిపోయి ఒక అతనేమో అన్ని ఫ్లోర్స్ శుభ్రం చేస్తుంటాడు అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది దాంట్లో ఒక డైలాగులు చూపించారు ఇంతమంది మా దగ్గర ఉన్నారంటే పనులందరూ మీ మేము వాళ్ళే ఉన్నారంటే మేమందరికీ తిండి తింటున్నాము మీకు సో ఆ రకంగా మీకు అవి హోటల్స్ నిండుతున్నాయి తర్వాత మేము కటింగ్ చేయించుకుంటాం ఆ రకంగా మీకు బార్బర్లకు పందరుకుతుంది ఈ రకంగా మా వల్ల కూడా మీకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి షారూఖ్ ఖాన్ వివరించే ప్రయత్నం చేస్తాడు అంటే తక్కువ తక్కువ అంచని చేయొద్దు మమ్మల్ని ప్రయాణికులని అన్నట్టుగా సో విదేశీయుల్ని తక్కువ చేయొద్దు అన్నట్టుగా చివరి ఆకరణ ఏంటంటే ఈయన ఇండియాకి వెళ్ళిపోతాడు ఈమె అక్కడే ఉండిపోతుంది సో ఆ తర్వాత ఆమె కూడా అడుక్కుంటూ ఉంటుంది అంటే వేషం వేసుకొని అడుక్కుంటూ ఉంటుంది చివరి ఆకారం కొన్ని నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ కలవాలనుకున్నప్పుడు ఆమెకు వన్ నెల రోజులే బ్రతికే టైం ఉన్నప్పుడు అక్కడ తిరిగి వచ్చే వరకు ఆమెకు తెలుస్తుంది అతనికి తెలుస్తుంది ఈమెకు పెళ్లి కాలేదు ఈమెకు తెలుస్తుంది అతని పెళ్లి కాలేదు అప్పుడు వాళ్ళిద్దరు కలుసుకొని ఇంకా ఆ ప్రపోజ్ చేసేటువంటి పద్ధతి ఒకసారి సినిమాలో చూసి ఆగి సీన్ బాగుంది ఇది వంగి మరి ప్రపోజ్ చేసి అంటే ఆ రకంగా ఇతను ప్రపోజ్ చేస్తాడు ఆ ఏజ్లో ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆమె ప్రాణం మొదలడము కథ ఎంత పొయిటిక్గా ఉంది కదా ఎండింగ్ అంటే ఆ ప్రాణం యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు సెక్స్ కలవలేదు వీళ్ళిద్దరు శారీరకంగా ఆమెను తినడం కానీ వీళ్ళిద్దరు కలుసుకోవడం కానీ ఏం జరగల జరగకపోకపోగా జస్ట్ ఆమె ఓకే చేసింది యాక్సెప్ట్ చేసింది అలా నా నేల మీద నేను చచ్చిపోతానంటుంది ఆ తర నీళ్ళ మీద చచ్చిపోతుంది ఇంత హార్ట్ టచ్చింగ్ కథని షారూఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ని ఇమేజ్లన్నీ పక్కన పెట్టి రాజ్ కుమార్ హీరానీ ఆఫ్ సో తాప్సీ పన్ను నటనలో నంబర్ వన్గా యాక్ట్ చేసింది బొమ్మని రాణి ఎప్పుడు చేసినట్టే సహజమైన పాత్రలో నటించగా విక్కీ కౌశల్ చేసిన చిన్న పాత్ర అతని ప్రియురాలు ఇతను ఈ డంకి ద్వారా పంపిస్తాడు ఇందాక బొమ్మని రాణి గురించి చెప్పి ఆగాను కదా పంపుతుంటే అక్కడ ఆమె ఫెయిల్ అయిన సంగతి తెలిసి నా ప్రియుడు రాడానికి ఆత్మహత్య చేసుకుంటుంది అది తెలిసిన తర్వాత విక్కి కౌశల్ మొత్తం ఒంటి మీద కిరోసిన్ పోసుకొని తగిలిపెట్టుకుంటాడు ఆ సంఘటన వీళ్ళకి గుర్తుండిపోతుంది అయితే ఆ ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఆ సంఘటన కూడా రివీల్ చేసే షార్ట్స్ తర్వాత ఎంతమంది రెఫ్యూజీస్ వెళ్తారు ఎంతమంది దొంగ ప్రయాణం చేస్తారని చెప్పి లాస్ట్ క్లైమాక్స్లో వీళ్ళు కావాలనే పట్టుబడి వీళ్ళకి తిరిగి ఇండియాకి పంపించేలాగా చేసుకుంటారు వాళ్ళ పాస్పోర్ట్స్ అన్ని పడేసి కాల్ చేసి లాస్ట్కి దొరికిన ఒక పాస్పోర్ట్ని కూడా నీళ్ళలో వేసేసి పర్మిషన్ లాగా నేను చాలా తెలివైనన్ని నేను అన్న అనేటువంటి ఒక అతనితో అన్ని ఫూల్ చేసి మీరు అందరూ ఎందుకు సంతోషంగా వెళ్తున్నారంటే మా దేశానికి వెళ్తున్నామని చెప్పి వాళ్ళ దేశాన్ని తిరిగి పంపేలాగా చాలా అద్భుతంగా ఆ ప్లాన్ చేశారు ఆ తర్వాత ఈ పాస్పోర్ట్ వీసా సిస్టమ్ తీసేసి ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే సిస్టమ్ వచ్చిందని ఆ తర్వాత అన్ని సబ్ టైటిల్స్ తోటి ఎంతమంది ఎక్కడికి వెళ్ళారు ఎంతమంది పట్టుబడ్డారు ఎంతమంది ఈ రకంగా ఒక దేశం నుంచి ఒకటి పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు మధ్యలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటివి అన్ని క్యాప్షన్ తోటి తెలుగు హిందీలోనూ ఇంగ్లీష్లోనూ ఒక మధ్యలో ఎర్రగి తెచ్చేసి చక్కటి టైట్లింగ్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అన్న మళ్ళీ తర్వాత ఇక్కడ దేశంకి వచ్చి ప్రపోజ్ చేయడం ఇందాక నేను చెప్పిన కథ ఆ తర్వాత ఆమె ప్రాణం వదిలింది అంటే తన దేశంలో తన ప్రేమని తెలుసుకున్న తర్వాత అతని ప్రేమను ఆబోధించి అలా ప్రాణం వదిలేసింది ఇద్దరి మధ్య కనీసం లిప్ కూడా జరగల సో ఇది అంటే ఇద్దరు కూడా బ్రహ్మచారులనే చచ్చిపోయారు నేను వర్జిన్ వర్జిన్ అని చెప్పుకుంటారు వీళ్ళిద్దరు ఆ రకంగా ఈ సినిమాని ఎండ్ చేశాడు రాజ్ కుమార్ హిరానీతో అద్భుతమైనటువంటి సంఘటనలతో ఒక అద్భుతమైనటువంటి సంగీతంతో మరి జావేద్ అక్తర్ది ఒక పాట తీసుకున్నారు మనుష్ నందన్ కే సినిమాటోగ్రఫీ హైలైట్ కాగా ప్రీతం చక్రవర్తి మ్యూజిక్ అదరగొట్టేసింది డ్యాన్సులు కూడా ఎరగదీశాడు షారుఖ్ ఖాన్ చాలా బాగా చేశాడు డ్యాన్సులు సో ఓవరాల్గా ఈమె మొత్తం ఈ సినిమా అంతా ఎవరిని గ్రాస్ప్ చేసిందంటే మొత్తం తాప్సీ పను తన వైకి అటెన్షన్ తన తీసుకుంది సో లండన్ ఏ రకంగా ఉంటుంది ఇండియాలో ఏ రకంగా ఉంటుంది అనేది ఆ యొక్క లొకేషన్స్ కూడా తీసుకొని చక్కగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి షూట్ చేయడం వల్ల మనకు పాకిస్తాన్ బార్డర్ నుంచి వెళ్ళడము ఆ ఏడాలో షూట్ చేసినప్పుడు ముగ్గురు చచ్చిపోతారు ఆ ముగ్గురు చచ్చిపోయినలా వీళ్ళు ముగ్గురు వీళ్ళు బతుకుతారు ఆరుగురు వెళ్తారు వీళ్ళు ఒక లేడీ ఇద్దరు వ్యక్తులు చచ్చిపోతే వాళ్ళ ఐడెంటిటీ చెప్పుకొని ఇంటికి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ నిజంగానే అటువంటి వ్యక్తులు ఇండియాలో ఉన్నారని తెలిసిన తర్వాత వీళ్ళని అక్కడ నుంచి వీళ్ళే ఫ్లైట్ ఇచ్చి పంపిస్తే చూసినామని నేను ఫ్లైట్లో వస్తామని చెప్పాను కదా మనం ఎంతో కష్టపడిపోయా వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూడ ఎంత హ్యాపీగా ఫ్లైట్లో వచ్చామని చెప్పి వీళ్ళు ఇండియాకి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పింది అంతా జరుగుతుంది సో ఈ లైటింగ్ మళ్ళీ నిలబడ్డప్పుడు ఇతను ఒంటి మీద కాల్చుకునే సీన్ రివీల్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మనకి చూపించినటువంటి టేకింగ్ రాజ్ కుమార్ హిరానీది సరే సినిమాలో మళ్ళీ 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 చెప్తున్నా మనకి ఫస్ట్ తాప్సీ పన్ను యాక్టింగ్ సెకండ్ షారుఖ్ ఖాను ఆ తర్వాత విక్కీ కౌశల్ చేసినటువంటి అతిథి పాత్ర తర్వాత ఫ్రెండ్స్గా విక్రమ్ కోచార్ కానీ అనిల్ గ్రోవర్ కానీ వీళ్ళిద్దరు కూడా బాగా చేశారు ఆ తర్వాత బొమ్మని రాణి సో వీళ్ళందరూ ఈ నటనతో మనకి సినిమా మనం పెట్టిన టికెట్కి రెండు గంటల నలభై ఒక నిమిషాల చక్కటి ఎంటర్టైన్మెంట్ యూఏ సర్టిఫికేట్ మరి గురువారం రోజు విడుదలైనటువంటి ట్వంటీ వన్ డిసెంబర్ సినిమా సలార్కి పోటీగా వచ్చినటువంటి డంకీ సినిమా డాంకీ అనేటువంటి పదానికి గుర్తు చేస్తూ కూడా చెప్పే డైలాగులు చెప్పారు డైలాగులు బాగున్నాయి స్క్రిప్ట్ బాగుంది కథ బాగుంది మెడికల్ బాగున్నాయి సో మనకు కాకపోతే ఊహిస్తాం మనం ఏం జరుగుతుందనేది ఊహిస్తుంటాం మనం అది ఒక్కటే కొంచెం లోపం మిగతా అంత చక్కగా వెళ్ళిన సినిమాకి నేను ఇందాకే చెప్పినట్టుగా ఫోర్ బై ఫైవ్ ఈజ్ మై రేటింగ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడు మీ ఆధారాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బలెం వేణువాదవ్ నమస్తే జై హింద్